శ్రీమాత్ర నమః శ్రీ త్రంక దుర్గాదేవే నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ఇప్పుడు మనం ఉగాది నుంచి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం యొక్క రాశి ఫలితాలు, అంటే ఏ రాశులు వారికి ఎలా ఉంటుంది, ఆ రాశి ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక్కసారి మనం వివరంగా చూసుకుంటే, ఉగాది సంవత్సరం తెలుగు వారికి ప్రతి పండగ. ఈ పండగతో పాటు మనకి రాశి ఫలాలు, అంటే ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, తెలుగు నామ సంవత్సరమైన శోభకృత్ నామ సంవత్సరం యొక్క రోజుల్లో ఏమేం జరుగుతుంది, ఈ సంవత్సరంలో ఈ సంవత్సర శుభకృత నామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేదాన్ని రాశి ఫలాలు ఒక్కోటి ఒక్కోటి చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయాలని మనం ఇప్పుడుకరంగా ఒక్కొక్క రాశి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం ఆదాయాలు వ్యయాలు ఎలా ఉన్నాయి, ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువ ఉంది, రాజా పూజం ఎట్లా ఉంది, తర్వాత వ్యయం ఎలా ఉంది, తర్వాత అవమానం ఎలా ఉందనే విషయాల గురించి కూడా మనం ఒక్కొక్క వీడియో గురించి ఒక్కొక్క వివరణ అనేది చేసుకుంటూ వెళదాం. ఫస్ట్ అసలు మనం రాశుల వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, సంవత్సరం ఏ రాశుల వారు అధికమైన లాభాలు ఫైనాన్షియల్గా బాగుంటుంది, వృత్తిపర విషయాలు బాగుంటాయి, తర్వాత వచ్చేసరికి మరి ఉద్యోగ వ్యాపార వివాహ విషయాలు కూడా మనం విపులకరంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రీమాత్రేయ నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. ఇప్పుడు జ్యోతిష రాశుల్లో మనం ఇప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేవా అనే విషయాలు చూసుకుంటే, మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 2 గాను, వ్యయం 11 గాను, తర్వాత రాజపుజం 2 గాను, అవమానం 4 గానుగా ఉన్నాయి. అంటే ఆదాయం అనేది తక్కువ కనపడుతుంది, వ్యయం ఎక్కువ కనపడుతుంది, రాజపుజం అంటే గౌరవం తక్కువ కనపడుతుంది, కాబట్టి వ్యయం అవమానం 4గా కనపడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన స్థానం ఈ యొక్క మిథున రాశి వారికి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి కొన్ని విషయాల్లో ఏ విషయాల్లో బాగుంటుందని చూసుకుంటే, ప్రథమార్థం ఎలా ఉందో ఒకసారి మనం మాట్లాడితే, మిథున రాశి వారికి ప్రథమార్థంలో కొంత వృత్తి పరీక్షలు దశమ స్థానాధిపతి బాగున్నాడు కాబట్టి, దశమాధిపతికి ఉంది కాబట్టి ప్రతి సమస్యని కొంత కష్టపడి పనిచేసే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ కార్యక్రమం ఈరోజు అవుతుందన్న టైంలో అవ్వకపోవడం అయినా కూడా కొంత సమస్యల మార్గ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మీకున్న అదృష్టం ఏంటంటే మీ దైవబలం మీకు కొంత పాజిటివ్గా తోడై కొంత ఆ ఫలితాలన్నీ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఖర్చుల విషయంలో కూడా మీ చేయి దాటిపోయే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఈ ఖర్చులు మనకు వస్తాయి, ఈ ఖర్చులు అవ్వకుండా నేను ఆపగలుగుతానని కూడా మాత్రం మీ యొక్క పొరపాటు అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే అంతా ఖర్చు అనేది ఎక్కువగా రావడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ఏదైనా కూడా నిర్ణయాలు కానీ నిర్ణయించాలి కానీ కొంత అనుకూలంగా ఉండడానికి కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత వృత్తి విషయాల్లో కూడా కొంత వ్యవహారిక విషయాలు వృత్తి విషయాల్లో కూడా కొంత పాజిటివ్గా ఉన్నా కూడా మిమ్మల్ని అంతే స్పీడ్గా విమర్శించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడం, విమర్శ వల్ల కొంత మానసికమైన టెన్షన్ ఏర్పడడం, కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్త వృత్తిలో వృత్తిపర విషయాలు కానీ కొంత చేంజెస్ ఎక్కువగా ఉండడం, వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటాం, ప్రతి ఆలోచన కూడా మీకు పాజిటివ్గా ముందుకెళ్ళడానికి అవకాశం కలిగి ఉండడం, కొత్త వ్యక్తుల పరిచయాలు కూడా మీకు వృత్తిపరంగా అండ్ ప్రొఫెషన్ పరంగా మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ద్వితీయార్థం ఈ రాశి వారికి అనవసరమైన తగాదులు అనవసరమైన గొడవలు వచ్చే అవకాశం కలిగి ఉంటారు, ప్రతి విషయంలో కొంత జాగ్రత్తలు ఉండగలిస్తే మంచిదని చెప్పవచ్చు. స్త్రీల పరమ విషయాల్లో కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండడం, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంత చికాకులు అయితే ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. మిథున రాశిలో పుట్టిన స్త్రీలకి ఈసారి కొంత అనుకూలమైన ఫలితాలు విద్యార్థంలో కనపడలేదు, కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు, ప్రతి విషయంలో కొంచెం కష్ట నష్టాలు అనేది ఏర్పడే అవకాశం కూడా కలిగి ఉంటారు. కానీ మీ గుర్తింపుని పొందకుండా అంటే మీరు మంచివారు అనే గుర్తింపు పొందడానికి కొంత టైం పడుతుంది, ఆ టైంలోపు మీరు జరగాల్సిన నష్టం జరిగిపోయి కొంత మానసికమైన వ్యధ అనేది ఏర్పడే అవకాశం కూడా ఈ మిథున రాశుల స్త్రీలకైతే ఎక్కువగా ఉండే అవకాశం, కొత్త ఇబ్బంది కలిగించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశి వారికి సంబంధించిన స్త్రీలకి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి, అంటే స్త్రీల విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ద్వితీయాధిపతి లగ్నాధిపతి ద్వితీయాధిపతి అంటే రాష్ట్రాధిపతి అయిన వాడు కొంత ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కాబట్టి కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి అది పెద్దగా హెల్త్పర విషయాల్లో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, కొంత ఇబ్బంది కలిగించే సూచనలు కనపడుతున్నాయి కానీ బట్ అంత సఫరింగ్ అయితే అంత ఏమి ఉండదు అని చెప్పుకోవచ్చు.
తర్వాత ఫైనాన్షియల్ కారకత్వం గ్రహాలు బాగున్నాయి కాబట్టి డబ్బు విషయంలో ఏదో ఒక మూలకు ఏదో ఒక టయానికి మీ యొక్క చేతికి అందడానికి అవకాశం కలిగి ఉంటారు. ధన విషయంలో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ధనపరంగా కొంత బెటర్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. వీరికి డబ్బు అనేది ఆటోమేటిక్గా వచ్చే అవకాశం, అంటే రావాల్సిన డబ్బు కానీ ఇవ్వాల్సిన డబ్బు కానీ కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం, కొంత సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏది ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ద్వితీయార్థంలో రాసి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సక్సెస్గా ఉండే అవకాశం, చాలా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వ్యాపార రంగంలో వారికి అనుకూలమైన కాలము, సోదరి సోదరి మణితో కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది, అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది కానీ కలిసిమెలిసి ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. చతుర్థం బాగుంది, స్థిరాస్తులు అంటే ఈ యొక్క రాశి వారికి స్థిరాస్తులు కానీ స్థల ఈ విషయాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది, సక్సెస్ ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. ప్రతి దానికి ఏదో ఒక క్లారిఫికేషన్ వచ్చి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. వృత్తి విషయాల్లో కూడా పేరు ప్రతిష్టలు అయితే బాగున్నాయి, కొంత డెవలప్మెంట్ ఉండడానికి, అంటే వృత్తిపరంగా ఏదైనా చేసే విషయాల్లో కానీ ప్రథమార్థంగానే ద్వితీయార్థంలో కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రేమికులకి స్వర్గకాలము, అంటే కొంత అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రేమించిన వ్యక్తితో రిలేషన్ బాగుండే అవకాశం, కొత్తగా మీరు ఒక డెసిషన్కి వెళ్ళినా ఏదన్నా వెళ్ళినా కూడా కొంత పాజిటివ్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ప్రయత్నపూర్వకంగా దూర ప్రాంతాలు వెళదామన్నా ఇంకోసాటికి వెళదామన్నా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం, డెసిషన్ వైడ్గా క్లారిటీగా వెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. చాలా విషయాల్లో మీకు క్లారిటీ రావడానికి కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఆదాయ విషయంలో కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. వీరికి తగ్గట్టు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. తర్వాత వృత్తి విషయాల్లో కూడా గ్రోతింగ్ వచ్చాడు, అంటే ఒక రోజు కాకపోయినా రెండో రోజుకైనా డెవలప్మెంట్ వచ్చే ఛాన్సెస్ కానీ అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు విదేశాల్లో స్థిరపడదాం అనుకున్న వారికి ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉండే అవకాశం, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఏది ఏమైనా కూడా ఈ రాశి వారికి వృత్తి వ్యాపార విషయంలో డెవలప్మెంట్ ఉండడానికి, వృత్తి విషయాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఉద్యోగపరంగా సక్సెస్ అవ్వడం కానీ ఉద్యోగ విషయంలో డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎక్కువగా ఈ రాశి వారికి సంబంధించిన వృత్తి వ్యాపార విషయంలో కొంత గోచారిత్య గ్రహాలు బాగున్నాయి కాబట్టి డెవలప్మెంట్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఏది ఏమైనా గోచారిత్య ఉన్న గ్రహాలు అయితే మంచి ఫలితాలు ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఈ రాశి వారు సాధ్యమంత వరకు కూడా ఎక్కువగా శివారాధన చేసుకోవడం వల్ల ఈ మంచి ఫలితాలు ఉంటాయి, లేదా ఎక్కువగా ఆవుకి పెసలు పెట్టడం, పెసరపప్పు పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని సంవత్సరం చెప్పొచ్చు.